హాయ్ హలో నమస్తే, రేణుక వంటలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా ఛానల్లో రెసిపీ వచ్చేసి జనరల్గా మనం అందరూ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, మీకు అందరికి అర్థమైపోయింది కదా, అధిక బరువు. సో బరువు తగ్గించుకోవడానికి, బరువు మేనేజ్ చేసుకోవడానికి మనం చాలా చాలా కష్టాలు పడుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అంటే మల్టీగ్రెయిన్ పిండి అనేది వచ్చింది కదా రోటీలకి, వాటికి రకరకాల బ్రాండ్లు వచ్చాయి. కాకపోతే అవంతా ప్రాపర్గా ఉందా లేదా, దానిలో పప్పులన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనకైతే తెలీదు. సో నేనైతే ఇంట్లో ఇలా అన్ని రకాల పప్పులు తెచ్చి పిండి తయారు చేశానండి. ఈ పిండి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, దీంతో రోటీలు ఎలా ఉన్నాయనేది కూడా మీతో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈ పిండి తయారీ కోసం 1 కేజీ గోధుమలు తీసుకోవాలి. దీనిలో రాళ్ళు పుల్లలు ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీనిలోకి మిగిలిన పల్సెస్ అన్నీ కూడా కొలత ప్రకారం తీసుకోండి. ఆ కొలత 1/3 కప్ అనమాట, అంటే 80 గ్రామ్స్. ఇంకా మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ కావాలంటే ఇలా 5 కేజీల వరకు వెయిట్ చూసుకునే వేయింగ్ మిషన్ ఉంది, ఇది అమెజాన్లో దొరుకుతుంది, చాలా తక్కువ రేట్ అండి, 300 లోపే ఉంటుంది. ఇక్కడ ఈ కప్పు కూడా జీరో చేసే ఆప్షన్ ఉంటుంది, అంటే ఇంకా మెజర్మెంట్ అనేది పక్కాగా వస్తుందన్నమాట. సో చూడండి, నేను మొక్కజొన్నలు కొలిసాను, కరెక్ట్గా 80 గ్రామ్స్ వచ్చాయి. సో ఇలా మనం వెయిట్ మిషన్ ఇంట్లో ఉంటే చక్కగా వెయిట్ చూసుకోవచ్చు అన్నమాట, అన్ని విధాల ఉపయోగపడుతుంది. ఈ మొక్కజొన్నలు 1 80 గ్రామ్స్, అలాగే సోయా అండి ఇవి, ఇవి కూడా 1 80 గ్రామ్స్. దీనిలో జొన్నలు, సజ్జలు, రాగులు, శనగలు, పెసలు, ఓట్స్ ఇలా అన్నీ తీసుకున్నానండి. ఒక్కొక్క దానిలో దేనికి అదే ప్రాపర్టీస్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ మల్టీగ్రెయిన్స్ని అన్నిటినీ కలిపి తీసుకోవడం వల్ల మనకి మల్టీ విటమిన్స్ వస్తాయి, అలాగే మల్టీగా ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, బ్లడ్ ప్రెషర్ రాకుండా, ఇంకా షుగర్ కూడా రాకుండా మనకి అన్ని విధాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మన డైట్లో కనుక మనం రెగ్యులర్గా ఈ పిండిని మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా, విటమిన్స్ అన్నీ కూడా మనకు అందుతాయి. వీటన్నిటిని కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు దేనికది పుల్లలు రాళ్ళు ఏమి లేకుండా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఓట్స్ యాడ్ చేయకముందు ఈ పప్పుల్ని శుభ్రంగా కడిగి బాగా ఎండలో ఆరబెట్టుకోవచ్చు, కాకపోతే బాగా ఆరాలన్నమాట, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లేదంటే పొడి క్లాత్ మీద బాగా తుడిచేసి ఓట్స్ కూడా వేసి కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఎండలో ఒక రోజంతా బాగా ఎండపెట్టండి. అప్పుడు ఇది పిండి బాగా మెత్తగా అవుతుంది, నిల్వ ఉంటుంది. వీటిని మిల్లు పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే మిల్లు పట్టించాండి, నాకైతే 1 కేజీ 600 గ్రాముల వరకు పిండి వచ్చింది. ఇలా నేను పిండి పట్టించాను అన్ని పప్పులు కలిపి. ఈ పిండి చాలా మెత్తగా ఉంది, సో గాలి తగలకుండా, తేమ తగలకుండా స్టోర్ చేసుకుంటే నెలల కాలం వరకు నిల్వ ఉంటుందండి. సో దీంతో ఈ మల్టీగ్రెయిన్ పిండితో రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను నాకు కావలసినంతగా 2 కప్పుల పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. దీనిలో రుచికి సరిపడినట్లుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ని పిండిలో కలిపేసుకోండి. నార్మల్గా గోధుమ పిండి కలుపుకున్నట్లే, కాకపోతే ఇక్కడ వాటర్ చాలా తక్కువ పడతాయన్నమాట, సో పిండి చాలా మెత్తగా ఉంటుంది. 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి 2 కప్పుల పిండికి, అంటే కప్పుకి 1/2 కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి, సో వాటర్ ఎక్కువ పట్టవు. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీనిలో ఉన్న పప్పులన్నీ కలవడం వల్ల ఈ పిండి బాగా మృదువుగా అయ్యి మనకి వాటర్ ఎక్కువ పట్టవన్నమాట. సో ఈ విధంగా మెత్తగా పిండి కలుపుకోవాలి. ఇలా పిండి కలిపిన తర్వాత 1-2 నిమిషాలు బాగా కలిపినట్లయితే పిండి మెత్తగా అవుతుంది. ఆ తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు నాననివ్వండి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. 10 నిమిషాలు నానిన తర్వాత మనకు కావలసినంతగా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చక్కగా రోటీలాగా చేసుకొని రోస్ట్ చేసుకోవడమే. నార్మల్గా చపాతి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కాకపోతే ఈ పిండితో చేసిన రోటీలు చాలా మృదువుగా ఉంటాయి, గంటలు గడిచినా సరే గట్టిగా ఉండవు. అలాగే ఆయిల్ లేకుండా పుల్కాల్లాగా చేసుకున్నా బాగుంటాయి, దీనిపైన నెయ్యి ఏమన్నా స్ప్రెడ్ చేసుకున్నా బాగుంటాయి. ఇలా మనం రెగ్యులర్గా డైట్ చేసేవాళ్ళు ఇలా 2 రోటీలు వితౌట్ ఆయిల్ పుల్కాల్లాగా చేసుకొని తింటే బాగా హెల్ప్ అవుతుందండి. నిజంగా కూర ఎక్కువ పెట్టుకొని ఇలా 2 రోటీలు చేసుకొని తిని చూడండి. 1 వీక్లోనే మీకు కొంచెం వెయిట్ లాస్ అయినట్టు మీకు అనిపిస్తుంది. సో వెయిట్ లాస్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండి మల్టీ విటమిన్స్ ఉండడం వల్ల
మన బాడీకి బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు నార్మల్ రోటీలాగా చేసుకోండి, అలాగే పరాటా లాగా చేసుకోవాలంటే ఈ విధంగా దీని మధ్యలో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి చేసుకోవచ్చు. సో ఈ రోటీలు నార్మల్ రోటీలాగా మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ మందంగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇకేం లేదండి, నార్మల్ చపాతీలు మనం ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ మొత్తం అంతే, కాకపోతే పిండి మార్పు ఉంటుంది, అలాగే కలిపే విధానం కూడా ఎక్కువ వాటర్ పట్టవన్నమాట. ఇలా వీటిని రోస్ట్ చేసుకోవడం కోసం పాన్ బాగా వేట్ చేసేసి ఒక రోటీని వేసి ఒక 10 సెకండ్స్కి ఒకసారి తిరగ తిప్పుకుంటూ ఉండాలి. ఇంకొక పాయింట్, రోటీలు ఎప్పుడైనా మనం హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలన్నమాట, అప్పుడే ఇవి మెత్తగా వస్తాయి. చూడండి బాగా పొంగుతూ చక్కగా వచ్చాయి కదా. ఇలా పుల్కాల్లాగా తినేయచ్చు, లేదు కొంచెం దీనిపైన ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకుని తినండి, టేస్ట్ బాగుంటాయి. ఫ్రెండ్స్, హెల్దీగా అలాగే న్యూట్రిషన్స్తో నిండిన ఈ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మనకి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ దొరుకుతున్నాయి, కానీ వాటిలో ప్యూరిటీ ఎంత ఉందో ఏమో తెలీదు, మనకి ఏ పప్పులు ఎంత క్వాంటిటీ వాడతారో తెలీదు. ఈ కొలత ప్రకారం తీసుకుంటే ఈ పిండి వచ్చేసి 1.5 kg వరకు వచ్చిందన్నమాట, అంటే గోధుమల్లో సగం, మిగిలిన పప్పు దినుసులన్నీ ఉండాలి. ఇలా మీరు మెజర్ చేసుకొని పిండి తయారు చేసుకోండి. చూడండి ఇలా నేను ఇన్ని రోటీలు తయారు చేశాను. రోటీలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, చాలా మెత్తగా ఉన్నాయి, పువ్వుల్లా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. వీటిని మనం ఏదైనా కర్రీ ఆకుకూరతో, లేదంటే నేను ఇలా గుత్తి కాకరకాయ చేశాను ఆ రోజు, దీంతో కూడా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. చూడండి రోటీలు పుల్కాలు ఏమైనా సరే సాఫ్ట్గా వస్తాయి, గంటలు గడిచినా సరే మెత్తగానే ఉంటాయండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఈ రోటీలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటలు యూట్యూబ్ ఛానల్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.